వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి అభివృద్ధి జరగలేదని జనసేన రాష్ట్ర కార్యదర్శి తాతంశెట్టి నాగేంద్ర ఆరోపించారు. అన్నమయ్య జిల్లా నందలూరు మండల జనసైనికుల ఆధ్వర్యంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అన్నమయ్య ప్రాజెక్టు ఆనకట్ట తెగిపోవడం వల్ల పలు గ్రామాల ప్రజలు ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరిగిందని తాతంశెట్టి చెప్పుకొచ్చారు. ఈ సమావేశంలో ఈశ్వరయ్య వాసు కళ్యాణ్ సుబ్బయ్య ప్రశాంత్ వెంకటేష్ జయరామ్ సాయి ప్రకాష్ పాల్గొన్నారు. నమస్తే. మొట్టమొదట కడప జిల్లాలో ఈరోజు నందలూరు మండలంలో ఈరోజు పత్రికా విలేకరులు మరియు ఎలక్ట్రానిక్ మీడియా సందర్భంగా మేము మాట్లాడేది ఒకటే, రెండున్నర సంవత్సరంలో ఈ ప్రభుత్వంలో ఈ రాష్ట్రంలో దౌర్జన్యము దాష్టికమైనటువంటి ఈ ప్రభుత్వంలో జరిగినటువంటి పైసా అభివృద్ధి లేదు. ముఖ్యంగా ఈ నందలూరు మండలంలో ముఖ్యమంత్రి గారు ముద్దులు పెడుతూ ఈపులు రుద్దుతూ వచ్చినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి యువకులకు మాటిచ్చారు, ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగస్తులకు మాటిచ్చారు నందలూరు లోకో షెడ్ని రీఓపెన్ చేస్తానని. ఇక్కడ ఉన్నటువంటి యువకులకు మాటిచ్చారు ఆల్విన్ ఫ్యాక్టరీ బదులు అంతకంటే మించి ఉద్యోగస్తులను నేను అక్కడ అపాయింట్ చేసేటట్టు ఒక పరిశ్రమను తెస్తానని. పరిశ్రమ కాదు కదా, ఆల్విన్ పరిశ్రమ కాదు కదా, ఇసనకర్రల పరిశ్రమ కూడా రాలేదు ఇప్పుడు ఈ కరెంటు కోతల్లో. ఇటువంటి దారుణమైన పరిస్థితుల్లో ఇక్కడ కడప జిల్లాలో సమస్యలు ఎదుర్కొంటూ ఉంటే స్వయాన కడప జిల్లా ముఖ్యమంత్రి అయి కూడా ఉండి మనం ఇదే రాజంపేట నియోజకవర్గంలో మనం అన్నమయ్య ప్రాజెక్టు తెగిపోయినప్పుడు ఇక్కడ నుంచి వచ్చి ఇక్కడ ఉన్నట్టు నా చుట్టూ ఉన్న ప్రతి యువకుడు రాత్రి పగలు అక్కడికి వెళ్ళి జనసేన పార్టీ తరఫున అక్కడ ఉన్నటువంటి ఆ బాధితులకు పనిచేసిన వాళ్ళే. మరి ఈరోజు వాళ్ళ పరిస్థితి ఏంది? ప్రభుత్వం అక్కడికి వచ్చేసి హుటాహుటిన మేము రాజన్న రాజ్యం తరఫున రాజన్న ఇండ్లు కడతాం, లేదంటే మొత్తం ఎవ్రీథింగ్ ముఖ్యమంత్రి వచ్చి సాక్షాత్తు స్వయాన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే వచ్చి అక్కడ చేశారు. ఇవన్నీ పక్కన పెడితే ఆ ప్రాజెక్టు దగ్గర తట్టడం మట్టే లేదు, ఆ ముఖ్యమంత్రి చెప్పిన రాజన్న ఇండ్లకు ఒక గుణాది తీయలేదు. ఎప్పుడో వచ్చిన నివర్ తుఫాన్కే ఇంతవరకు దిక్కులేదు, కానీ ఇప్పుడు యుద్ధ ప్రాతిపదికన దీనికి చేస్తామన్నారు. రైతులు ఆ మట్టి ఇసుక మేటలు తీసుకునేదానికి లేని కూడా